ఓన్లీ వీవీప్యాట్ మిషన్, అది వీవీప్యాట్ అంటే ప్రెస్ చేస్తే ఇది, ఈ రెండు మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి. పైగా దాని తర్వాత ఏం చేస్తారంటే బ్యాటరీలు తీసేస్తారంట, సబ్జెక్ట్ టు కరెక్షన్ అయిపోగానే బ్యాటరీ తీసేస్తారు. ఇంకా దాంట్లో స్టోర్ అయింది అలా ఉంటది అంతే చిప్ లో, ఫర్దర్ గా ఆపరేషన్ ఉండదు. నువ్వు గెలిచినప్పుడు ఏమో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం లేదు, ఇప్పుడు ఈవీఎం వచ్చిందా మీకు? ఓకే ఇలా అనుకుందాం. మరి నిజంగా బీజేపీ ఇలా చేసేటట్టయితే మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకుంటారు కదా వాళ్ళు 300 కదా, మరి ఎందుకు 240 దగ్గర ఆగుతారు? ఇంత తెలిసినా కూడా ఈ వ్యవస్థ ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ వ్యవస్థ ఉందో, వీళ్ళతోటి లేదు అది ఇదైంది, లేదు అది ఇదైంది అంటే ప్రజలు ఈ రోజు నువ్వు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరులేండి. ఎందుకంటే లేదు సార్, లేరండి. సుప్రీంకోర్టు కూడా దాన్ని పక్కబెట్టేసింది, అయిపోయింది. దాని గురించి అనవసరం. బ్యాలెట్ వేస్తే మాకు కూడా హ్యాపీ, నో ప్రాబ్లం. మాకు కూడా హ్యాపీ, ఇంకప్పుడు ఏ కూడా ఉండదు కదా. ఏదైనా రిజల్ట్ మారదు కదా, మారదు. ప్రజాభిప్రాయం నేను అనేది సాటిస్ఫాక్షన్ రేంజ్ అప్పుడే ఉంటది. బ్యాలెట్ పేపర్ల మీద ఇంకు పోయటం, బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి బద్దలు కొట్టి తగలబెట్టడం, ఇలాంటివి ఇంకేదో కాండాలు జరుగుతాయి. సో కాబట్టి ఇవన్నీ కాదు సార్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉంది. దీనికి అడుగులు ప్రారంభమయ్యాయి. విఘ్నులైన ప్రతి ఒక్కరూ స్పందించి విషం చిమ్మాలనుకుంటున్న ఈ ఛానల్స్ని చూడొద్దు. ఒక 3 ఛానల్స్ అమరావతి రైతుల మీద, అమరావతి మీద విషం చిమ్మి, చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మినటువంటి వీళ్ళు ఈ ఛానల్స్ని ప్రజలెవ్వరూ కూడా చూడొద్దు. ఒక ఒక టెక్నిక్ ఏం ప్లే చేశారంటే కొన్ని ఛానల్స్ డిబేట్లు ఆపేసింది. ఎందుకంటే ఎవరు రావట్లేదు, గెస్ట్లు రావట్లా. ఆపేసి ఓనర్స్కి ఏం చదువుతున్నాయి సార్, ఇప్పుడు వీళ్ళు రావట్లేదు కదా, మనం కూడా ఈ 2 నెలలు ఆగుదాము, 2 నెలలు ఆగి ఈ లోపు అంతా కూడా పాజిటివ్ వేసేద్దాం సార్, పాజిటివ్ వేసేసి ఇంకా తర్వాత మనం ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని మళ్ళీ లైవ్లు పెడదామండి, మళ్ళీ మొదలు పెడదామని చెప్తున్నారు. అది ఈ జన్మకి జరగని పని. క్షమాపణలు చెప్పి ఈ ఎవరైతే ఈ అతి తెలివి 10th క్లాస్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, స్టాన్ఫర్డ్ లో 10th క్లాస్ చదువుకున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, స్టాన్ఫర్డ్ లో వీడు ఒకడు ఉన్నాడు, పుట్టోడు ఒకడు ఉన్నాడు, వాడు స్టాన్ఫర్డ్ 10th క్లాస్, గుంటూరులో స్టాన్ఫర్డ్ ఉంటది, దాంట్లో 10th క్లాస్ వాడు, 10th లోపే 10th కాదు 8th గ్యారంటీ. వాడు ఇచ్చిన ఐడియాలు, ఈ ఐడియా తోటి మనం మళ్ళీ లోపల ఉన్నటువంటి క్లోజ్డ్ ఫ్రెండ్స్ అంత ముందు పెట్టుకుంటారు కదా, వాళ్ళతో దూరదామనే ప్రయత్నం. మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, ఆయన సతీమణ్ణి, ఆయన కొడుకుని, ఆవిడ ఆయన కోడల్ని రోడ్ల మీదకి లాగిన ఈయన బిడ్డల్ని వాళ్ళు క్షమిస్తారా? సమస్య లేదు. ప్రజలు క్షమిస్తారా? సమస్య లేదు. మీ ఛానల్స్ ఉన్న దేనికోసం? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి, మీ సొంత ప్రయోజనాల కోసం, మీరు డబ్బులు సంపాదించుకోవటం, మీ బిడ్డల భవిష్యత్తుల కోసం 6 కోట్ల మంది ప్రజల బిడ్డల మీద మీరు విషం చిమ్ముతా ఉంటే ప్రజలు చూస్తారా? మీ 3 ఛానల్స్కి సమాధి కట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో, గుర్తుపెట్టుకోండి. మీ 3 ఛానల్స్ని ఎప్పటికీ ప్రజలు చూడరు. ఎందుకంటే మీరు, మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మీరు మళ్ళీ విషం చిమ్మి ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నాడు కూర్చోబెడతారు అని భయం జనానికి. అది జరగదు. మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ 3 ఛానల్స్ ఓనర్స్ ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో మమ్మల్ని తప్పుదారి పట్టించారు, మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్తే అప్పుడు మీరు అమరావతి దగ్గరకు రావటానికి, క్యాపిటల్కి రావటానికి ఏమన్నా ఆలోచిస్తారేమో. మీ క్షమాపణలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మమ్మల్ని గుండెల మీద తొక్కి ఆడపిల్లల్ని, ఆడపిల్లల చూపించిన అంగాలు చూపిస్తూ, వాళ్ళు వెళ్ళి వేసుకున్న తాలిబుట్లు బంగారపు తాలిబుట్లు అని చెప్పి వికిలిగా మాట్లాడుతూ విధ్వంసం చేసి పెట్టారే గడిచిన 5 సంవత్సరాలు ప్రజల అమాయకుల. సద్దాం హుస్సేన్లు పెద్ద పెద్దోళ్లే సంకనాగిపోయారు ఈ భూమి మీద. మీరంతా, మీ సంపాదనలంత, మిడిమిడి సంపాదన మీదంతా ఎక్కడి నుంచో ప్రజలను దోచుకొని ఛానల్స్లో మీరు చేస్తున్న విశృంఖలత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా ప్రజలు? ఊరుకోరు. ప్రకృతి అసలు ఊరుకోదు. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్?
ఏమండి తెలియదండి, ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా, మనం ఊరికే ఫేక్ న్యూస్లు చెప్పినా ఉపయోగం ఉండదు. అది ఎటు కాకుండా నాకు హోటల్కి ఎలా చేస్తారో తెలియదు. మళ్ళీ ఏమైనా రూములు రెనోవేషన్ చేసి, రూములు రెనోవేషన్ అంటే ఐ మీన్ కొత్తగా ఏమైనా పార్టీషన్ చేసి రూములు పెడతారా, ఏదన్నా ఒక ఐకానిక్ ఇది ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలండి. డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే పనులు, రెవెన్యూ జనరేషన్ ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు, నా వ్యక్తిగత అభిప్రాయం. అక్కడ ఏం జరుగుతుందో ఇంకా మనకు తెలియదు. బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతుంది. అసలు ఏంటి ఇది, ఎలా చాలా ఉంటాయి సార్. నేను నిజం చెప్తున్నా సార్, ప్రజలకు ఎప్పుడు అర్థమైపోయిందండి. పథకాలు ఇస్తే ఇయ్యర్ సార్, ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ ఉండవల్లి, ఈ తెలకపల్లి, ఈ సాయి, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, ఐవైఆర్, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు ఏంది అది, వాళ్ళు ప్రజలు అడతారు, మీరు ఎవరు అడగడానికి, మీరు అడిగినా కానీ అడబడుచుకుంటాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతాయో, మంచి మంచి చెడులు అన్నీ వాళ్ళకి తెలుసు. చేయగలిగినవి చెప్పారు. కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జయాపజయాలు అన్నది వాటి తాలూకు డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ వార్ అండి, సివిల్ రివల్యూషన్ లాగా. అవును, అమెరికాలో సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది. అంటే నేను అదే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు, వారి మనస్తత్వానికి పనికిరారు. ఎవ్రీబడి వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంటే ఓటింగ్కే అంతమంది అంత ఒక వేవ్ లాగా వచ్చేసిపోయారు సార్. ఎక్కడెక్కడి నుంచి వేవ్, అదొక ఉప్పెన, అదొక ఉప్పెన వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకు వేసారంటాడు. ఐవైఆర్, ఈ తలకపల్లి గారు, ఆయన ఉండవల్లి గారు, వీళ్ళంతా అంటే అక్కడ రెండింటి దాకా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఈ మూడు ఛానల్స్ లో చూడాల. అసలు వాళ్ళు ఇష్టం ఇచ్చిన విడుదనం, ప్రజలు పంగ బగలు తీసి ఉప్పు కారం పసుపు అన్నీ పెడతారు. మనం ఏం చేయాలి, ప్రజలకు చేతనైతే మేలు చేయాలి. చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం, ప్రజలను దోచుకున్నా, ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా, అమ్మో ఒక ఫోర్త్ ఎస్టేట్ ఉందని భయపడాల, అలాంటిది వదిలేసి చదువు సంధ్యా లేని వాళ్ళని, ఎదవలను తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. పైగా ఈ ఎదవల వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు. నిజం చెప్తున్నా మీకు, అతను ఒక ఆయన మాట కాదు, మాట తప్పడు మడి ఎవరిదే, ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారు రా వీళ్ళందరూ, ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు, ప్రజల సొమ్ము ప్రజలకి ప్రజలకు వెళ్తుంది, దాంట్లో మాట తప్పకపోడు మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాల. పులివెందుల్లో ఏమైనా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకు ఇచ్చావా, లేదు బెంగళూరులో ప్యాలెస్లన్నీ కూడా ఎవరికైనా ఇచ్చావా, హైదరాబాద్ లో మా